క్రీస్తునందు ప్రియమైన సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. నీ అనుభవం ఎంత అనే పాఠ్యభాగాన్ని అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం. ఇటీవల ఒక ప్రముఖ వ్యక్తి తన పదవి విరమణ అనంతరం రాసిన ఒక వ్యాసంలో తన వృత్తి జీవిత ప్రస్థానంలోని కొన్ని అనుభవాలను వివరిస్తూ ఈ విధంగా పేర్కొన్నాడు. నిన్నటి వరకు నేను గొప్ప ఉద్యోగంలో పనిచేస్తూ ఉన్నవాడిని, నేటి నుండి అప్పటి హోదా ఉండదు, పనిని గురించిన ఒత్తిడి అసలే ఉండదు, ఇంకా విశ్రాంతి తీసుకునే సమయంలో ఉన్నాను అన్నాడు. అంతేకాదు, నా అనుభవాల్లో నేను నేర్చుకున్న ఒకే సంగతి, జీవితంలో నీవెంత దూరం ప్రయాణం చేశావు అన్నది కాదు, నీ యాత్రా జీవితంలో నీ అనుభవం ఎంత అనేదే ప్రాముఖ్యం. అవును ప్రియమైన వాళ్ళరా, జీవితం అనే ప్రయాణంలో గొర్రెల కాపరి నుండి ఒక బలమైన సైనికుడిగా చివరకు రాజు అయ్యే వరకు దావీదు ఎటువంటి అనుభవం కలిగి ఉన్నాడు? అట్టి తన అనుభవాన్ని వివరిస్తున్నాడు కీర్తన గ్రంథము 37వ కీర్తనలో. దుష్టులు నీతిమంతుల మధ్య వ్యత్యాసాన్ని తెలియజేసి దేవుని యందు విశ్వసించే వారిని రూఢిపరిచే గొప్ప కీర్తన ఈ యొక్క 37వ కీర్తన. మొదటి 2 వచనాల్లో దావీదు అంటాడు, చెడ్డవారిని చూచి వ్యసనపడకము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకము. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలె వాడిపోదురు. మరియు 23-25 వచనాల్లో అంటాడు, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు. నేను చిన్నవాడయ్యుంటిని, ఇప్పుడు ముసలివాడనయ్యున్నాను, అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచియుండలేదు అనే అనుభవాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రేమటువంటి వాళ్ళరా, మన జీవిత అనుభవాల ద్వారా దేవుడు మనకు ఏమి నేర్పించాడు? ఆయన విశ్వాస్యతను, ప్రేమను మనం ఏ విధంగా చవిచూశాము? దేవుని ప్రేమ మన జీవితాలను ఏ విధంగా మలచింది? జీవితంలో నీవెంత దూరం ప్రయాణం చేశావు అన్నది కాదు, నీ యాత్రా జీవితంలో నీ అనుభవం ఎంత అన్నదే లెక్కలోకి వస్తుందనే ప్రశ్న మనల్ని మనం వేసుకున్నప్పుడే ఈ లోకయాత్రలో మన జీవిత గమ్యం ఆశీర్వాదకరమవుతుందని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమేన్.